తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటికే 2 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారిని పరీక్షల నిమిత్తం ఐసోలేషన్ లో ఉంచి పరీక్షలు చేస్తున్నారు. గోకవరం మండలానికి చెందిన బయట ప్రాంతాలకు వెళ్లి వచ్చిన 3 వ్యక్తులను వైద్య పరీక్షల నిమిత్తం ఐసోలేషన్ కు తరలించినట్లు గ్రామ కార్యదర్శి 19 న్యూస్ కు తెలియజేశారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వెనుక జామియా మసీదు సమీపంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు, రామన్నదొర వీధి వేలంపాటకు చెందిన మరో వ్యక్తి, 3 వ్యక్తులు కలిసి మత ప్రార్థనలు నిర్వహించడానికి ఢిల్లీ వెళ్లి నిజాముద్దీన్ తోరంతో ఎక్స్ప్రెస్ రైల్లో తిరుగు ప్రయాణమయ్యారు. అయితే వీరితో పాటు ప్రయాణించిన హైదరాబాద్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు కరోనా వైరస్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో అధికారులు వెంటనే స్పందించి వారితో ఎవరైతే ప్రయాణం చేశారో వారి వివరాలను గ్రామ అధికారులకు తెలియజేయడంతో గోకవరానికి చెందిన 3 వ్యక్తులను కోవిడ్-19 పరీక్షల నిమిత్తం బొమ్మూరుకు తరలించినట్లు గ్రామ కార్యదర్శి టి శ్రీనివాస్ తెలియజేశారు. రిపోర్ట్స్ ఇంకా రాలేదని తెలియజేశారు. కార్యదర్శి గోపురం, ఈరోజు కరోనా వ్యాధికి సంబంధించి గ్రామంలో వాలంటీర్లతో ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం ప్రతి ఇంటికి సర్వే చేయడం జరిగింది. ఇటీవల కొంతమంది ఢిల్లీ వెళ్ళి ఒక మత ప్రార్థనాలయంలో పాల్గొని ఒక 3 గోకురం గ్రామానికి తిరిగి వచ్చారు. వీరు ఒకరేమో గోకవరం ఆర్టీసీ కాంప్లెక్స్ వెనకాతల, ఒకరు రామన్నదొర వీధిలోను, ఒకరు నాకు నవయోగ జిరాక్స్ దగ్గర. ఈ 3 ఫ్యామిలీస్ ఉన్నాయి. మొదటి అతను ఫ్యామిలీ అతను కాక అతనికి 7 ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. అదే రెండవ అతని దగ్గర 4 ఫ్యామిలీ మెంబర్స్, మూడో అతను 7 ఫ్యామిలీ మెంబర్స్, మొత్తం 18 మంది. అసలు వ్యక్తులతో కలిపి 18 మంది. ఈ 3 వ్యక్తుల్ని కూడా గ్రామ పంచాయతీలో ఉన్న వాలంటీర్ల ద్వారా, అలాగే హెల్త్ సూపర్వైజర్స్ ద్వారాను వాళ్ళని గుర్తించి వారిని బొమ్మూరుకి క్వారంటైన్ సెంటర్కి తరలించడం జరిగింది. ఈ క్వారంటైన్ సెంటర్లో వారిని పరీక్షలు చేసి నిన్న రాత్రి పరీక్షలు జరిపి కాకినాడ పంపిన తర్వాత ఇంకా రిజల్ట్స్ రావాల్సి ఉన్నది. ఈ అంతవరకు కూడా ఈ గ్రామంలో ఉన్న వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన 15 మంది కూడా వాళ్ళ ఇంటికి గ్రామ పంచాయతీ యొక్క వాలంటీర్లతోటి రేషన్ ఉచితంగా ప్రభుత్వం ఇచ్చే రేషన్ని వాళ్ళకి ఇంటికి సప్లై చేయడం జరుగుతుంది. అలాగే గ్రామంలో కచ్చిమా ఓడ్లు కూడా ఇది క్వారంటైన్ చేస్తున్న ఏరియాలో ప్రజలు కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండి ఆ ఏరియాలో ప్రజలకి ఎవరికి కూడా డిస్టెన్స్ పాటించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు గ్రామంలో వారపు సంత జరగాల్సి ఉంది. దాన్ని కూడా పూర్తిగా రద్దు చేసి మేకల సంతని, అలాగే కోళ్ళ సంతని కూడా రద్దు చేసి ఎక్కడ కూడా సామాజిక దూరం పాటించేందుకు అనుకూలంగా ఉంచడం జరిగింది. ఇక్కడ ఏ విధమైన అవాంతరాలు జరగలేదు. ఈ 3 కేసులకు సంబంధించి తప్ప మిగిలింది ఏది ఇక్కడ గ్రామంలో లేవు. అలాగే వాలంటీర్లు రేపు 1వ తారీఖు నుంచి ప్రతి ఇంటికి సూర్యోదయం అవగానే ప్రతి ఇంటికి వచ్చి ఆ ఇళ్ళకే దగ్గర ఉన్న పెన్షనర్స్కి పెన్షన్ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. ఎవరు కూడా బయటకు రాక్కర్లేదు. పంచాయతీకి కానీ లేదా ఏరే కార్యాలయాలకు కానీ ఎవరు రావద్దని మనవి చేస్తున్నాను. ఈ వాలంటీర్లే ప్రతి ఇంటికి వస్తారు. మీరు ఇండ్ల దగ్గరే ఉండి డిస్టెన్స్ పాటించి వాలంటీరే తమ థంబ్ ఇంప్రెషన్ ద్వారా మీకు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది.